పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ మేనమామల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా అండగా నిలిచారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలవుతుందన్న మంత్రి ఇప్పటివరకు లక్షలాది మంది నిరుపేద యువతలు కళ్యాణలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబిత 62 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద గుప్తా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మానస పుత్రిక లాంటి పథకాలలో కళ్యాణ లక్ష్మి ఒకటి. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఆడబిడ్డ పెళ్లికి మధ్యవర్తులు ఎవరు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో లక్ష రూపాయలు పడేటట్టు ఈరోజు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల పై చెల్లింపు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ ఇప్పటికీ అందించారు. ఒక నియోజకవర్గం చూస్తే ఈ పథకం స్టార్ట్ అయినప్పటి నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 14,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్కేపురం సరూర్ నగర్లో ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారితో పాటు గౌరవ ఎమ్మెల్సీ గారు దయానంద్ గుప్తా గారికి వారితో పాటు గౌరవ సోదరులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు 62 చెక్స్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్స్ అందుకోబోతున్న ప్రతి ఆడబిడ్డకి కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఏ పథకం తీసుకున్నా మహిళల అభ్యున్నతి, మహిళల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని మహిళల పేరుపైన గృహలక్ష్మి అనే పేరుపైన నిలిపోబోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆడబిడ్డలందరూ కూడా వారి సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ సంపూర్ణ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతాను.